అత్యద్భుతమైనటువంటి యాత్రగా జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టినటువంటి ఈ 3600 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర చరిత్రలో నిలిచిపోతున్నది. మానవ నాగరిక చరిత్రలో పూర్వకాలంలో ఋషులు నడుచుకుంటూ వెళ్ళి తమను తాము మలుచుకుంటూ పునీతులవుతూ విజ్ఞానపరులై ప్రజల యొక్క సమస్యలను పరిష్కరించడానికి అనేక మార్గాలు వెతికి తత్వవేత్తలుగా మారినటువంటి విషయం చరిత్ర నిక్షిప్తం చేసుకున్నట్టు. ఓ మనిషి 3600 కిలోమీటర్లకు పైగా నడవటం అన్నది సమకాలీన రాజకీయ చరిత్రలో ఇది మొదటిసారి. ఈ 3600 పైగా నడిచినటువంటి పాదయాత్రలో కనీసం అంటే 1.5 కోట్ల మందితో స్పర్శించి ముఖాముఖిగా వాళ్లతో మాట్లాడి వాళ్ళ సమస్యలు విని నేరుగా అవన్నీ కూడా తన మనస్సులో నిక్షిప్తం చేసుకొని తన మనోపలకం మీద రాసుకొని వాట్ల ఆ సమస్యలకి పరిష్కార మార్గాలు చూసుకొని ఇంత పెద్ద ఎత్తున వాళ్ళ ఊపిరినే శ్వాసగా పీల్చి అందులో అనేక మంది రోగగ్రస్తులు ఉంటారు, వృద్ధులు ఉంటారు, అనేక జబ్బులు పడినటువంటి వాళ్ళు ఉంటారు. వీళ్ళందరినీ అక్కున చేర్చుకొని ఆలింగనం చేసుకొని వాళ్ళ సమస్యలు వింటూ వాళ్ళ కష్టాలను చూస్తూ వాళ్ళ కన్నీళ్లను తుడుస్తూ నేనున్నానన్నటువంటి నమ్మకాన్ని వాళ్లకు కలిగిస్తూ తనకున్నటువంటి సంకల్ప బలాన్ని వాళ్లకు చాటుతూ తన తండ్రి సాధించినటువంటి ఆ మహత్కార్యం కంటే కూడా మరింత మిన్నగా ఈ 3600 కిలోమీటర్ల పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు తనను తాను మొదట గొప్పగా మలుచుకొని మానవ బాధలన్నింటినీ కూడా ఆకళింపు చేసుకొని ఈ రాష్ట్రంలో ప్రజలు పడుతున్నటువంటి ఈ కష్టాలకు పరిష్కారం ఏం చెయ్యాలా అన్నటువంటిది ఈ 3600 కిలోమీటర్లలో తను కనుక్కొని పాదయాత్ర ద్వారా గతంలో తన తండ్రి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రకంగా అయితే ప్రజల సమస్యల్ని తీర్చినారో అంతకంటే మిన్నగా ఎక్కువ మందిని కలిసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అంతకంటే ఎక్కువగా కష్టాలు పడుతున్నటువంటి దశలో ఉన్నటువంటి పరిస్థితుల్లో పాదయాత్ర చేసిన జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఇది ఒక గొప్ప విషయంగా జగన్మోహన్ రెడ్డి గారు తనను తాను మలుచుకొని ఈ సమస్యలన్నింటికి కూడా పరిష్కారాన్ని ఈ రోజున ఆవిష్కరించబోతున్నారు. తను ఈ ప్రజల యొక్క ఆశీర్వాదం బలంతో వాళ్ళ విశ్వాసం వలన అధికారంలోకి వస్తే తను ఏం చేయబోతారు అన్నటువంటి విషయాలన్నింటినీ కూడా ఈ రోజున తను బయటికి వెలివించబోతున్నారు. ప్రపంచ రాజకీయ చరిత్రలో ఓ రాజకీయ నాయకుడు గతంలో మావో సెట్టింగ్ అన్నటువంటి చైనా మాజీ అధ్యక్షులు లాంగ్ మార్చ్ పేరుతో అత్యధికమైనటువంటి కిలోమీటర్ల పాదయాత్ర ఆయన చేయటం జరిగింది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అంతకంటే ఎక్కువగా ప్రజలతో ఇంతమందితో మమేకమై నడిచినటువంటి పాదయాత్ర ప్రపంచంలో ఇదే. గతంలో ఋషులు నడిచినా లేకపోతే రాజకీయ నాయకులు నడిచినా ఎవరు నడిచినా ఇంతగా నేరుగా దాదాపు 1.5 కోట్ల మందికి పైగా ప్రజలతో స్పర్శించినటువంటి పాదయాత్ర మాత్రం ఒక జగన్మోహన్ రెడ్డి గారిది. ఇది ఆ రోజున ఏ రకంగా అయితే మిగతా అందరి పాదయాత్రలు జరిగినాయో దానికి పూర్తి భిన్నంగా వాళ్ళ సమస్యల్ని తెలుసుకుంటూ నడిచినటువంటి ఈ పాదయాత్ర భవిష్యత్తులో మరెవ్వరూ చేపట్టనంతగా జగన్మోహన్ రెడ్డి గారిలాగా ఇక పాదయాత్ర ఎవరూ చేయలేనంతగా ఇది చరిత్రలో నిలిచిపోయేటువంటి ఘటనగా మారింది. జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రను ఆశీర్వదించి ఆయన అడుగులో అడుగు వేసి ఆయన అడుగుల్లో నడవటమే మహద్భాగ్యంగా భావించి ఆయనకు తమ గోడును వినిపించుకుంటే ఖచ్చితంగా ఇతను పరిష్కారం ఇస్తాడు అన్నటువంటి నమ్మకంతో ఇడుపులపాయలో ప్రారంభమైనటువంటి యాత్ర రోజు రోజుకు పెరుగుతూ దినదిన ప్రవర్తమానమవుతూ అప్రతిహతంగా 3600 కిలోమీటర్ల మైలురాయిని చేరుకోవటానికి వెనుక భగవంతుని యొక్క ఆశీర్వాదము ఈ ప్రజలందరూ ఇచ్చినటువంటి ఆలంబన ఇవన్నీ కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయ విరాట్ స్వరూపునిగా మార్చినాయి. ఇక ఎవ్వరు కూడా జగన్ మోహన్ రెడ్డి గారి దరిదాపులకు కూడా ఆ వ్యక్తిత్వం వైపు గాని రాజకీయంగా అతని ఎదుగుదల వైపు గాని లేకపోతే ఏ రకంగా కూడా జగన్ మోహన్ రెడ్డికి ఉన్నటువంటి తాత్విక చింతన ప్రజల సమస్యల్ని పరిష్కరించడంలో సామాజిక స్పృహ కలిగినటువంటి నేత సమీప భవిష్యత్తులో జగన్ మోహన్ రెడ్డి గారికి దరిదాపులు కూడా రానంతగా జగన్ మోహన్ రెడ్డి గారు ఈ పాదయాత్ర ద్వారా ఎదిగారు పరిష్కారం ప్రజలకు ఇవ్వబోతున్నారు. మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లో అడుగుపెట్టినప్పటి నుంచి వాళ్ళ తండ్రి గారి మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని హననం చేయటానికి జగన్మోహన్ రెడ్డి గారిని భౌతికంగా నిర్మూలించడానికి రాజకీయంగా సర్వనాశనం చేయటానికి చంద్రబాబు ఆయనతో మిలాఖత్ అయినటువంటి శక్తులన్నీ కూడా చేయనటువంటి ప్రయత్నం లేదు. ఎన్ని రకాలుగా తను ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ ప్రత్యర్థులు తనను ఎంతగా దెబ్బతీయటానికి ప్రయత్నం చేసినప్పటికీ ఆయన ఒక గొప్ప ప్రవర్ధమానుడిలాగా ఎదుగుతూనే వచ్చారే కానీ ఏ ఒక్క చోట మానసికంగా సడలకుండా వెన్ను చూపించకుండా తనకున్నటువంటి మనోధైర్యం ఏ ఒక్కరికి లేదు అన్నంతగా ప్రజలకు అందరికీ కూడా తెలుపుతూ నేను ప్రజల సమస్యల పరిష్కారం కోసమనే రాజకీయాల్లోకి వచ్చానే తప్ప నా స్వార్థ రాజకీయాల కోసమని కాదు అన్నటువంటి విషయాన్ని అడుగడుగునా ప్రజల మనసుల్లో చిత్రీకరించే విధంగా ఆయన ప్రవర్తన ఆయన రాజకీయ శైలి కొనసాగుతూ ఇన్ని అడ్డంకులు వచ్చినా కూడా ప్రజలందరూ కూడా ఆయనకు జేజేలు పలికేటువంటి పరిస్థితి వచ్చింది. ఈ జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్ని రకాలుగా దెబ్బతీయాలని ప్రతిపశక్తులన్నీ కూడా కుట్ర పన్నాయో ఆ కుట్రలన్నీ కూడా దూది పింజల్లాగా ఎగిరిపోయేటువంటి పరిస్థితికి చేరుకున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారితో పోల్చదగినటువంటి నాయకుడు ఆయనకున్నటువంటి నీతి నిజాయితీ వ్యక్తిత్వము ఎవరికి లేవు అన్నంతగా జగన్మోహన్ రెడ్డి గారు ఎదిగారు.